నమస్తే, పొలిటికల్ వాయిస్కు స్వాగతం. రాష్ట్రంలో కొత్తగా మంత్రివర్గ విస్తరణ దేనికోసం? గెలిచిన 6 నెలల్లోనే మంత్రివర్గాన్ని ఎందుకు విస్తరించాల్సి వస్తుంది? రేవంత్ రెడ్డి మనసులో ఏమున్నది? ఏం చేయబోతున్నారు? ఢిల్లీకి వెళ్ళిపోయారు ఆల్రెడీ, ఢిల్లీలో ఏం జరగనుంది? ఇవన్నీ విషయాలపైన విశ్లేషణ చేసుకునేందుకు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు మేడం మధుగారు ఉన్నారు. మధుగారు నమస్తే అండి. నమస్తే సతీష్. ఎందుకు మంత్రివర్గాన్ని 18 మందిలో ఒకరో ఇద్దరు ఉంటే తర్వాత చేసుకోవచ్చు, కానీ 6 నెలలలోపే విస్తరణ చేసుకోవాల్సినటువంటి కొత్త అవసరం ఏమొచ్చింది? అంటే క్యాబినెట్ విస్తరణ అనేది ఒక సవాల్గా మారింది ఇప్పుడు. ఎవరికి? రేవంత్ రెడ్డి కావు. మొదట కొంతమంది సామాజిక కూర్పు విషయంలో అంతకుముందు పార్టీ ఎన్నికల సమయంలో కొంతమందికి హామీ ఇచ్చిందాం. సపోజ్ రాజగోపాల్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి వచ్చేటప్పుడు ఆయనకు ఒక మాట ఇచ్చిండు. వివేక్ వెంకటస్వామికి ఒక మాట ఇచ్చినారు. తర్వాత ఇప్పుడు ఆ రాజగోపాల్ రెడ్డికి కోసం ఏదైనా మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే అందరినీ ఒకేసారి ఒకరి కోసమో ఇద్దరి కోసమో ఇవ్వడానికి వీలు లేదు. దాదాపు 6 గురు కావాలి. సామాజిక కోరుకు అవసరం. అయితే ఇప్పుడు 6 నెలలు చేయడం తప్పేం లేదు. అప్పుడే ఫస్ట్ టైమే అందరికీ ఇచ్చేస్తే అయిపోతుండే, కానీ ఆ సామాజిక కోర్పు ఇవన్నీ అవసరాలు, ఒకే కుటుంబం నుంచి ఇద్దరైతారను, లేకపోతే రానున్న రోజుల్లో టీఆర్ఎస్ నుంచి చాలామంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకు కూడా, వాళ్ళ కోసం కూడా కొన్ని రిజర్వ్ చేసి పెట్టి తర్వాత క్రమంలో బీ ఫారం మీద, ఇప్పుడు ప్రస్తుతానికి బీ ఫారం మీద, కాంగ్రెస్ బీ ఫారం మీద గెలిచిన వాళ్ళకి మాత్రమే మంత్రి పదవులు ఇస్తామని ఫస్ట్ టైం బీయింగ్ ఇప్పుడు అనుకున్నారు. సో దీనికి ఒక గతంలో ఇచ్చిన మాట ప్రకారము కొన్ని ఇప్పుడు కీలకమైన శాఖలు ఉన్నాయి. చాలా శాఖలు ముఖ్యమంత్రితోనే ఉన్నాయి. హోంశాఖ కావచ్చు. హోంశాఖ కంపల్సరీ డివైడ్ చేయాల్సిందే, అది ఎంతో కాలం ఆపలేము. విద్యాశాఖ, కమర్షియల్ ట్యాక్స్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, మొత్తం అడ్మినిస్ట్రేషన్లో రెవెన్యూ లాంటివి కొన్ని కీలకమైన, ఆర్థిక శాఖ కూడా పెద్ద కీలకమైనది కాదు. అది కేవలం దాన్ని ఖజానాన్ని మెయింటైన్ చేయాలి తప్ప అది కూడా పెద్ద దాంట్లో విధానపరమైన నిర్ణయాలు ఉండవు. విధానపరమైన నిర్ణయాలు మొత్తం ఇక్కడ ఉంటాయి. ఇవి పబ్లిక్తో లింక్ ఉన్న శాఖలన్నీ కూడా ఇప్పటికీ మొత్తం సీఎం దగ్గరే ఉన్నాయి. దానికి రకరకాల కారణాలు, ఎన్నికల సమయంలో మాటిచ్చిన వాళ్ళకి కొంత, మళ్ళీ వేరే పార్టీ నుంచి వస్తారు వాళ్ళు, డిమాండ్ల మేరకు వాళ్ళు రావచ్చు, మంత్రి పదవి ఇస్తాను అంటే వస్తాయి. అంటే గతంలో కొంతమంది తలసాని శ్రీనివాస్ యాదవ్, సవితారెడ్డి కావచ్చు, ఇటువంటి వాళ్ళని తీసుకొని ఇలా మంత్రి పదవి ఇచ్చారు కదా, అట్లనే ఎవరికి నివ్వాల్సి వస్తుందేమో అని కొంత రిజర్వ్ చేసి పెట్టాను. అయితే టైం బీయింగ్ ఆదేశం అధిష్టాన వర్గం నుంచి ఆదేశమా, లేకపోతే రాహుల్ గాంధీ డైరెక్షనా, లేకపోతే రేవంత్ రెడ్డి నిర్ణయమా తెలియదు. కానీ ఈ ఫిరాయింపులు, ఈ ఆకర్ష పథకము, లేకపోతే పార్టీలు తీసుకోవడాలు అని ఓకే, కానీ ఇప్పటికిప్పుడు వాళ్ళు పార్టీలు తీసుకున్న వాళ్ళకు పదవులు ఇస్తే ప్రాబ్లం అవుతుంది, మంత్రి పదవులు ఇస్తే అనే దాని మీద ఒక విషయం మీద ఇప్పుడు పిసిసి విషయంలో పెద్ద ప్రాబ్లం లేదు. రేవంత్ రెడ్డి మాటనే నెగ్గుతున్నట్టు మనకు వచ్చిన సమాచారం. అది మహేష్ కుమార్ గౌడ్ ఇస్తారా చేస్తారు. అయితే ఇక్కడ మంత్రి పదవి విషయం వచ్చే వరకు చాలా సవాల్గా మారింది దానికి. ఒకటి, మంత్రివర్గ విస్తరణ కోసం అధిష్టాన వర్గం నుంచి రకరకాల ఆదేశాలు వస్తున్నాయి. ఇటు మంత్రివర్గ కూర్పు, సామాజిక కూర్పు ఉండాలి, దాంట్లో ఒక ముదిరాజు ఉండాలి. బీసీల విషయం కోసం కొండా సురేఖను, మునూరు కాపుగాను, పద్మశాలిగాను, రెండింటి కోటాల్లో ఆమె ఒక ఫేస్ సేవింగ్ కోసం ఆమెకి ఇచ్చింది. సో సీతక్క ఆదివాసీ ఆమెకు వచ్చిండు. గిరిజనుల నుంచి కూడా రావాలి ఇప్పుడు ఒకటి, లంబాడ నుంచి రావాలి. అక్కడ బాలు నాయక్ పేరు కూడా ప్రపోజల్స్ ఉండేది. బాలు నాయక్ అంటే దేవరకొండ నల్గొండ నుంచి ఆయనకు డిప్యూటీ స్పీకర్ ఇవ్వకపోతే చీఫ్ విప్ ఉన్నట్టుంది ఇప్పుడు. ఆ చీఫ్ విప్ అటువంటి ఏదైనా ఇవ్వచ్చు. రాజగోపాల్ రెడ్డి విషయం వచ్చే వరకు ఆగిపోతుంది. అక్కడ రాజగోపాల్ రెడ్డికి ఇప్పుడు పార్టీ 2 సంక్షోభాలు ఎదుర్కొంటుంది. ఒకటి, ప్రభుత్వ పరంగా ఆర్థిక సంక్షోభం. వ్యక్తిగతంగా అంటే పార్టీ నడపాలంటే, పార్టీ కార్యక్రమాలను చేయాలంటే, ఒక అధికార పార్టీగా అధికార పార్టీని చెలాయించాలంటే అక్కడ ఒక డబ్బు అవసరం, ఇక్కడ డబ్బు అవసరం. ఈ డబ్బు ప్రభుత్వ ఖజానాది కేవలం రుణమాఫీకే వెళ్ళిపోతుంది, అప్పులకే అప్పులు జరుగుతుంది. ఇక్కడ మెయింటైన్ చేయాలంటే
ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళని కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందులో రాజగోపాల్ రెడ్డిని ఫైనాన్స్గా కూడా చూసుకుంటున్నారు. తర్వాత ఒక వ్యక్తిగతంగా కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, ఆర్థిక పరంగా బలమైన వ్యక్తులు ఉండాలి ఒకరని గతంలో మనం మాట ఇచ్చినాం కాబట్టి తీసుకోక తప్పదనేది రాజగోపాల్ రెడ్డి ఇది ప్రధాన సెంట్రిక్ అయిపోయింది. ఇప్పుడు ఆయనకిస్తే మరి రంగారెడ్డి నుంచి ఇప్పుడు మినిస్టర్ లేదు, నిజామాబాద్ నుంచి లేరు, ఆదిలాబాద్ నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డికి ఇస్తారనేది దాదాపు కన్ఫర్మ్ అయింది. ఆదిలాబాద్ నుంచి ప్రేమసాగర్ రావు లేదా ప్రేమసాగర్ రావు రానప్పుడు క్యాస్ట్ కంపోజిషన్లో ఆయన బట్టి విక్రమార్కకు కొంచెం బాగా దగ్గర ఉన్నాడు కాబట్టి ఆయనకు మరి రేవంత్ రెడ్డి స్థానం కల్పిస్తాడా బట్టి మాట నెగ్గితే ప్రేమసాగర్ రావు వస్తాడు, లేదంటే ఇక్కడ ఖానాపూర్ ఎమ్మెల్యే ఆదివాసీ ఉన్నాడు ఆయనకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ప్రేమసాగర్ రావుకు సమాన అవకాశాలు ఉన్నాయి, ఇవ్వక ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే ఉన్న వేళ చాలా స్మాల్ కమ్యూనిటీలో ఆల్రెడీ ఒక బలమైన నాయకుడికి ఇచ్చేసారు జూపల్లికి, ఆల్రెడీ వెలమ కమ్యూనిటీ ప్రాతినిధ్యం వహిస్తారు. సో ఇంకో వెలమ కోసం సోషల్ కంపోజిషన్లో పెద్ద సమస్యలు ఏం లేవు. ప్రేమసాగర్ తీసుకోకపోతే ఒక వర్గం ఏమనుకుంటుందని లేదు, లేదు కేవలం బట్టి చెప్పాడు కాబట్టి తీసుకోవాలన్నా లేకపోతే సోషల్ కంపోజిషన్ ఇంకో ఆదివాసీ కూడా ఆదివాసీ అయితే సీతకాలడ ఆదివాసీయే లంబాడా లేరు కాబట్టి ఆయనకి ఇవ్వడం కూడా కష్టం. అట్లా ఆదిలాబాద్ ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు సమస్య ఏమొచ్చిందంటే నల్లగొండ నుంచి నాయకున్నాడు, అవును, ఎస్సీకి కాడుచూపు మీరు ఇప్పుడు ఎస్సీకి లేనే లేదు, ఎస్సీకి బట్టి విక్రమ వరకు ఉన్నాడు, మాల ఉండు, మాదిగా చాలా ఇబ్బంది అవుతుంది. మాదిగా నుంచి ఎవరు లేరు, నాయకులు కూడా లేరు. ఉన్న దాంట్లో ఇప్పుడు ఎవరు వివేక్ ఉన్నాడు, వివేకు మాలని ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలంటే కమిట్మెంట్, మంత్రి పదవి ఇవ్వకపోయినా పర్లేదు నాకు ఒక్కొక్క ఎంపీ సీట్ ఇస్తే సరిపోతుందని ఒక కాంప్రమైజ్కి వచ్చింది. ఇప్పుడు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన నుంచి పెద్ద అభ్యర్థి కుటుంబం నుంచి నలుగురు ఉన్నారు, స్పీకర్ గడ్డం ప్రసాద్ వాళ్ళ కుటుంబం లెక్క, గడ్డం ప్రసాద్ ఇప్పుడు స్పీకర్గా, స్పీకర్ అంటే కజిన్ అంతే, అదే లెక్క, అదే లెక్క కుటుంబం నుంచి ఆ వంశం నుంచి వచ్చింది. తర్వాత ఇద్దరు అన్నదమ్ములు ఎమ్మెల్యేలు ఎంపీ అయితే ఈ గడ్డం ఫ్యామిలీ నుంచి ముగ్గురు ఉన్నారు, ఓకే అయిపోయింది. అండ్ ఈయన కూడా మనకు స్పీకర్ కూడా అదే. సమస్య ఎక్కడ వచ్చిందంటే నాయక్ అండ్ ఎస్సీ మాదికకు ఇవ్వాలి, నాయకులకు ఇవ్వాలి, నాయకుడికి ఇవ్వాలి వాళ్ళు నాయకు, అంతే ఖమ్మం నుంచి ఇవ్వాలి నాయకుడు ఖమ్మం నుంచి. ఇప్పుడు ఆల్రెడీ ముగ్గురు ఏమా ఎమ్మెల్యే ముగ్గురు అయిపోయింది, బట్టి పొంగులేటి తుమ్మల వాళ్ళ నుంచి కట్ చేసి ఇప్పుడు కొంత తుమ్మలు కొన్ని శాఖలు ఉన్నాయి, పొంగులేటికి పెద్దగా లేవు, రెవెన్యూ నుంచి కీలకమైనది ఉంది, అందులో నుంచి ఒకటి కట్ చేసి ఇక్కడికి బాల్ వస్తుంది. ఈ బాలు నాయక్ ఇచ్చిరకు నల్గొండ నుంచి ముగ్గురు మినిస్టర్లు అవుతారు, అక్కడ సమతుల్యత పోతుంది. బాలు నాయక్ ఇవ్వకపోతే చీపిపో ఏదో ఇచ్చి డిప్యూటీ స్పీకర్ పదవి కూడా ఉంది, అది రంగారెడ్డి నుంచి సరదాలనే ఆలోచన ఉంది. రంగారెడ్డి ఉంది కాబట్టి ఇప్పుడు రంగారెడ్డి నుంచి మంత్రి పదవి ఇద్దరు ఆశిస్తున్నారు, మల్లెడ్డి రంగారెడ్డి అండ్ పరిగి రామ్మోహన్ రెడ్డి, ఇద్దరు ఆశిస్తున్నప్పుడు ఇద్దరు సీనియర్లు, ఇద్దరు సీనియర్లు ఎట్లా అడ్జస్ట్ చేయాలి, నల్గొండకి ఎక్కువ పదవులు పోతే ఎట్లా, రాజగోపాలని అనివార్యమైన పరిస్థితులు తీసుకోవాల్సి వస్తే అక్కడ వాళ్ళు నాయకు అటువంటి వాళ్ళని ఏం చేయాలి. ఇప్పుడు పేచి వచ్చింది అక్కడే కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటున్నాడు ఇప్పుడు ఢిల్లీలోనే, ఇంకా ఇప్పుడేమో ఇప్పుడు మనము షూటింగ్ సమయానికి ఆయన బయలుదేరారు, ఎవరు రేవంత్ రెడ్డి బయట సీఎం, అప్పుడు వారం రోజుల నుంచి ఉత్తమ్ కుమార్కి అక్కడనే మకాం వేసి ఉన్నాడు. ఆయన కండిషన్ ఏంది, ఒక ఫ్యామిలీ నుంచి ఇద్దరికి ఇస్తే మా ఫ్యామిలీ నుంచి ఎందుకు ఇవ్వరు, లేదా బాలు నాయక్ జీవన్ రెడ్డి, జీవన్ రెడ్డి వాళ్ళు, జీవన్ రెడ్డికి ఇప్పుడు ఆయన సమస్య ఉంది, ఆయన రెడ్డి సోషల్ కంపోజిషన్లో ఆయనకి ఇవ్వాలన్నా ఇవ్వకపోయినా ఇవ్వకపోతే సుదర్శన్ రెడ్డికి ఇస్తున్నారు. జానారెడ్డి ఫ్యామిలీ బాలు నాయకును రికమెండ్ చేస్తుందని ఒక, అంటే అటు ఆంధ్రప్రదేశ్లో కానీ మిగతా దగ్గర కానీ ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నాయి, ఇక్కడ జాతీయ పార్టీ ఏ పని చేయాలన్నా అధిష్టాన వర్గం నుంచి రకరకాల సంకేతాలు వస్తాయి. ఇప్పటికీ మనం డిస్కస్ చేసాం 17 సార్లు ఇప్పటికీ ఆయన ఢిల్లీకి
17వ టైం ఆయన వెళ్ళాల్సి వచ్చింది. అంటే డైరెక్షన్స్ వస్తూనే ఉంటాయి, రండి పోండి రండి పోండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విషయం వేరు, వాళ్ళు 2 నిమిషాల్లో వాళ్ళు కూర్పు అయిపోతుంది, కేబినెట్ అయిపోతుంది, ఎవరేమనేది లేదు. కేసీఆర్ అన్నప్పుడు అంతే, కేసీఆర్ అన్నప్పుడు కేవలం ఆయన గంటల్లో రిలీజ్ అయ్యే వరకు ఎవరు తెలియదు, ఏమనేది లేదు. దాన్ని అదొక మంచి పద్ధతి, ప్రాంతీయ పార్టీలకు అదొక సదావకాశం, మంచి అవకాశం ఉంటుంది. దీన్ని అట్లా కాదు, అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి పోయి చెప్పిండు ఫ్యామిలీ నుంచి ఇద్దరికిస్తే ఎట్లా, మరి మిగతా నుంచి ప్రాబ్లం అవుతుంది అని అన్నప్పుడు, అప్పుడు వాళ్ళు అడుగుతున్నారు దానికి. మళ్ళీ సోషల్ కంపెనీషన్ మాదిగలు లేరు, మరి ఆ మాదిగలు కూడా చేంజ్ చేద్దాం. తర్వాత నాయకు వీళ్ళు జాగ్రత్త చేస్తున్నారు, సీనియర్ నాయకులను కాదని మీరు ముందుకెళ్ళకండి, అందరు కలుపుకొని అంటే ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క డైరెక్షన్ వస్తాయి. అయితే ఇవన్నీ డైరెక్షన్ తీసుకునే వరకు తెల్లారుతుంది. ఇప్పుడు అమావాస్య తర్వాత అమావాస్య దాడి లోపల చేయాలి లేయాలని ఈయనది, ఆషాఢంలో చేయలేమని. ఇది రకరకాలుగా ఈ ఒత్తిడి ఉంది, ఇక్కడ లేట్ అవుతుంది, సస్పెన్స్ ఉన్నది, ఒత్తిడి ఉంది, ఒత్తిడి తీసుకోవాలి. మరి రేవంత్ రెడ్డి దగ్గరనే, ముఖ్యమంత్రి దగ్గరనే కీలక శాఖలు ఉంటాయా, మాకు ఇవ్వాలి కదా, ఒత్తిడి కూడా ఉంది కదా. మరి 6 నెలల నుంచి ఒకటేసారి ఆ విస్తరణ చేస్తే అయిపోతుండే, కానీ విస్తరణ ఎందుకు చేయలేదంటే దానికి కారణం ఉంటుంది. ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు మీరు పని చేయండి, గెలిపించుకోండి, పార్టీని నిలిపించుకోండి, మీరు మంత్రి పదవి చేయించుకోండి అంటే ఆఫర్ ఉంటాయి కదా. చాక్లెట్ చిన్నపిల్లలకు మనం ఎట్లా ఆశ పెడతాము, చాక్లెట్ బిస్కెట్ మంచి మార్కులు తీసుకుంటే. ఇప్పుడు మీరు ఏమన్నాడు, భువనగిరిలో చాలా టఫ్ ఫైట్ ఉండే, రాజగోపాల్ రెడ్డి మీద ఇచ్చాడు, రాజగోపాల్ రెడ్డి నాకు తీసుకొచ్చి ఇస్తాడు, భువనగిరి సీట్ నాకు గెలిపిస్తాడు, ఆయనకు మంచి అవకాశం ఇస్తా, మంత్రి పదవి ఇస్తావు అని వైరసభకు చెప్పాడు. అంతకుముందు లోపాయకార ఒప్పందం కూడా ఉంది. ఎప్పుడైతే ఇంకా సరైన కాంగ్రెస్ కూపు రావాలి, ఇంకా కొన్ని సీట్లు తక్కువ పడుతున్నాయి, రేవంత్ రెడ్డి ఊపే సరిపోయినప్పుడు ఒప్పందంలో భాగంగా పెద్ద నాయకులు ఇద్దరిని, ఒకరిని రాజగోపాల్ రెడ్డిని బీజేపీ నుంచి, వివేక్ నుంచి ఇటువంటి, ఎందుకంటే ఊపు ఇంకా ఈ మ్యాజిక్ ఫిగర్కు వచ్చే పరిస్థితి లేదనేది అప్పటికుంది. ఆ ఇద్దరు వస్తే ఇంకా ఊపు వస్తుంది, ఆ ఊపులో కొన్ని సీట్లు వస్తాయి, సీట్లు వస్తే ప్రభుత్వం వస్తుంది, ఒక క్యాలిక్యులేషన్ వచ్చింది. ఆ క్యాలిక్యులేషన్ తగ్గట్టు వీళ్ళు కొన్ని షరతులు పెట్టుకొని వాళ్ళు ఈ పార్టీలు చేరింది. ఆ పార్టీ షరతులు ఏంది, లోపాయక ఒప్పందాలు ఏంది, అన్నీ బయటపడవు, మంత్రి పదవి అయితే ఇస్తాం మేము అనే ఒక ఒప్పందం ఉంది.